నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైసీపీకి సంబంధించి మొన్న విజయమ్మ గారు షర్మిల గారి పార్టీ సభ ఆవిష్కరణ సమావేశంలో ఒక మాట అన్నారు. రాజశేఖర రెడ్డి గారిని నమ్ముకున్న వాళ్ళు, సన్నీబాబు అదే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న వాళ్ళు ఎవరు నమ్మి మోసపోలేదు అని చెప్పి, ఒక రకంగా ఆ మాట నిజమేనేమో అనిపిస్తోంది, కానీ మరి ఆఫ్ ద రికార్డ్ ఏమున్నాయో మనకి తెలియదు. అయితే ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి వైసీపీ తరఫున ఎవరైతే ఓడిపోయారో, ఓడిపోయిన వాళ్ళందరికీ కూడా నామినేటెడ్ పదవులు దక్కే అవకాశం ఉంది అని చెప్తున్నారు. 2019 ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటంపాలైన వైసీపీ నేతల కోసం నామినేటెడ్ పదవుల్ని సిద్ధం చేస్తున్నారు, వాళ్ళకి పదవుల పంపిణీ జరగబోతోంది. ఆ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి 24 మంది నేతలకు పదవులు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే అప్పట్లో వివిధ కారణాల వల్ల టికెట్ దక్కించుకోలేకపోయిన నేతలకు కూడా పదవులు దక్కే అవకాశం ఉంది అనేది సమాచారం. 24 అంటే 23 ఎమ్మెల్యేలు, అలాగే ఒక 3 ఎంపీలు. మొత్తం 26 రావాలి, మరి 24 అంటే ఓకే. అవి కాకుండా మొత్తం ఇంకొక 80 కార్పొరేషన్లకి చైర్మన్లు డైరెక్టర్లను నియమించాలి అని జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ నిర్ణయించింది. ప్రభుత్వం నిన్న ఆల్రెడీ జాబితాను విడుదల చేయాలని భావించినప్పటికీ విడుదల చేయలేదు. మళ్ళీ ఏమన్నా పేర్లు మార్పు ఏమన్నా ఉన్నాయా ఏంటనేది తెలీదు. సో జాబితాలో మార్పులు చేర్పులు జరుగుతున్నట్టుగానే సమాచారం. గత ఎన్నికల్లో టికెట్ వదులుకున్న వాళ్ళకి, పార్టీ కోసం పనిచేస్తున్న వారిలో పలువురికి ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇస్తాము అని చెప్పిన వాళ్ళే దాదాపు పార్టీలో 30 మంది ఉన్నారు. సో 30 మందికి ఎమ్మెల్సీలు ఇప్పటికిప్పుడు క్రియేట్ చేయాలంటే మళ్ళీ దాని మీద శాసనసభ సమావేశం పెట్టుకుని మాకు ఎమ్మెల్సీలు కూడా ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో అంతమంది ఉండాలి మా శాసన మండలికి అని చెప్పి రెజల్యూషన్ అని పాస్ చేయించి, అప్పుడు అడిగిన వాళ్ళందరికీ కాదు ఇంకా ఎవరిని ఉంటే కొత్తగా వాళ్ళకు కూడా ఫ్రీగా ఎమ్మెల్సీ పదవులు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి కొందరికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలి అని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం, పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. మరి ఇందులో ఆశావాదులు ఎంతమంది ఉన్నారు, నిరాశావాదులు ఎంతమంది ఉన్నారు, వస్తుంది అని ఆశ పెట్టుకుని కూర్చుంటూ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎవరికి వస్తుంది ఎవరికి రాదు, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ పదవులు పంపిణీ అనేది జరుగుతుంది కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే వచ్చేటువంటిది ఒకే ఒక అనుమానం, ఈ పదవులు అందరికీ ఇస్తారు బాగానే ఉంది, జీతాలు ఎక్కడి నుంచి ఇస్తారు, వీళ్ళకు ఉన్నటువంటి అర్హతలు ఏంటి, ఆ నామినేటెడ్ పోస్టుకి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి, అవి ఎవరన్నా గమనిస్తున్నారా లేదా, లేదు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసి ఆ పదవికే మొత్తానికి అపహాస్యం వచ్చేలాగా అపప్రథ వచ్చేలాగా వీళ్ళు పనిచేస్తే ఎవడి గ్యారంటీ, అసలే ఖజానా ఖాళీగా ఉంది. ఇప్పుడు ఈ నామినేటెడ్ పదవులతోటి చేసి పెట్టే ఈ ప్రచారం కావచ్చు, లేదు మిగతా కార్యక్రమాలు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇంక ఉంటాయి కదా తర్వాత, జరుగుతాయో తెలియదు కానీ వాటికి అయ్యేటువంటి ఖర్చు ఇవన్నీ ఎక్కడి నుంచి పెడతారు, ప్రజల సొమ్ము మాత్రమే తెరగా దొరుకుతోందా సర్కార్కి, ఇప్పటికే పన్నులు వడ్డిస్తున్నారు, ఓ పక్కన అప్పులు తెచ్చి నెత్తి మీద పెద్ద బండ మోపుతున్నారు, అలాంటిది ఇప్పుడు కొత్తగా ఈ పదవులు ఇవి అన్ని క్రియేట్ చేసుకుని ఉన్నదంతా పెట్టుకోక ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి చాలామంది అభిప్రాయం వ్యక్తం చేయడం జరుగుతోంది. మరి ఇది ప్రభుత్వం వారు వింటారా విని చెవికెక్కించుకుంటారా అంటే ఏమో చెప్పలేం, చెవికెక్కించుకునే అవకాశాలు అయితే 100 out of 100% లేవనే ఇక్కడ తెలుస్తోంది. సో మొత్తం 24 మందికి నామినేటెడ్ పదవులు, 80 కార్పొరేషన్లకి చైర్మన్లు డైరెక్టర్ల నియామకానికి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇవాళ ఖచ్చితంగా లిస్ట్ వచ్చేసే అవకాశం ఉంది, ఇవాళ కాదంటే ఇంకా రేపు వేసేస్తారు, అప్పటి వరకు వెయిట్ చూడాల్సిందే.